కొంతమంది నవ్వులు పూయించడానికే భూమి మీదకి వస్తారు. చాలామందిని నవ్వించి అందరితో హాయిగా ప్రేమగా మసులుకుని వాళ్ళ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు మాత్రం మనకి గుండెంతా విపరీతమైన బాధ వస్తుంది. ఆ బాధలో మళ్ళీ మనని ఓదార్చేది ఏమిటంటే వాళ్ళు పూయించిన నవ్వులే. అటువంటి నటులు, అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హాస్య నటులు వేణుమాధవ్ గారు. మీ పెళ్ళే టైంకే వేణుమాధవ్ గారు బిజీగా ఉన్నారా యాక్టర్గా? స్టార్టింగ్ ఏమనిపించింది అప్పుడు మీరు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ని చేసుకుంటున్నారు, ఒక పాపులర్ పర్సన్? చాలా అసలు ఎంత బాగా చూసుకునేవారంటే ఎవరినైనా చూస్తారో లేదో అలాంటి హస్బెండ్ నా హస్బెండ్. కానీ మమ్మీని చూస్తే మీకు పెద్ద కలాగే కనిపిస్తుంది, మమ్మీలా కనిపించట్లే. డాడీ కూడా పెద్ద నైలా ఉండేవారన్న. ఒక తమ్ముడు మాకు, డాడీయే తమ్ముడు. లైఫ్ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ వెరీ హార్డ్ కదా ప్రభాకర్. యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ వాడికి ట్రావెల్, లైట్స్, కంటిన్యూస్గా వర్క్ ఉండాలి, వర్క్ లేకపోతే స్ట్రెస్, ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కదా, రూమర్స్ ఇవన్నీ. మరి డిడ్ యూ ఫేస్ ఎనీ ఆఫ్ దట్? ఆ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం ఆడ్గా ట్రీట్ చేయడం అంటే సో వాట్ అని. మీరిద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు కోరుకోలేదా ప్రభాకర్ అండ్ సావికర్? అండ్ ఐ వెంట్ టు డైరెక్షన్. ఓహో, ఎన్ని రోజులు ఉన్నారండి హాస్పిటల్లో యశోదాలో? 20 డేస్ అండి. 20 డేస్ ఉన్నారు. ఫస్ట్ తనకే వచ్చింది డెంగ్యూ ఫీవర్, తర్వాత వీళ్ళిద్దరికి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను రమ్మంటే మీడియా అది ఇది అని చెప్తారు. మంచి వాళ్ళకి చాలా మందికి ఇలాగ తొందరగా వచ్చి వాళ్ళు తొందరగా వాళ్ళ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు అన్నట్టు అనిపిస్తుంది. కనకెళ్ళభరణ్ గారు కారణ జన్ముడమ్మ. తను సంవత్సరం అంతా తలుచుకుంటారు వేణుమాధవ్ గారిని. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా చూసుకోవడం, పిల్లలతో అది ధైర్యంగా ఉండాలి ఇలాంటివి జరిగినప్పుడు. కానీ మా అందరికీ ఇప్పటికీ ఆ షాకేనండి. ఆఫ్కోర్స్ మీ బాధని ఎవ్వరూ తీలేరండి. అది ఐ డ్రీమ్ చాలా స్పెషల్ ఇంటర్వ్యూకి వెల్కమ్ బ్యాక్, బికాస్ దిస్ ఇస్ అ న్యూ ఎపిసోడ్ అండ్ ఇది జ్ఞాపకం. ఎవరి జ్ఞాపకం అంటే కొంతమంది నవ్వులు పూయించడానికే భూమి మీదకి వస్తారు. చాలామందిని నవ్వించి అందరితో హాయిగా ప్రేమగా మసులుకుని వాళ్ళ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు మాత్రం మనకి గుండెంతా విపరీతమైన బాధ వస్తుంది. ఆ బాధలో మళ్ళీ మనని ఓదార్చేది ఏమిటంటే వాళ్ళు పూయించిన నవ్వులే. అటువంటి నటులు, అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హాస్య నటులు వేణుమాధవ్ గారు. సెప్టెంబర్ నెలలో ఆయన బర్త్డే ఉంది, ఆయన మరణించిన రోజు కూడా, అంటే సెప్టెంబర్ 25 ఆయన వర్ధంతి అయితే సెప్టెంబర్ 28 ఆయన జయంతి. ఈ రెండు సందర్భాలలో ఆయన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పలకరించే ప్రయత్నం ఇవాళ. ఆయన శ్రీమతి గారు శ్రీవాణి గారు ఉన్నారు మనతో. శ్రీవాణి గారు నమస్తే. పెద్దబ్బాయి ప్రభాకర్ అండ్ చిన్నబ్బాయి సావికర్, అందరికీ హాయ్, హలో, వెల్కమ్. శ్రీవాణి గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని మీట్ అవుతున్నాను. అవునండి. ఎప్పుడు మిమ్మల్ని సినిమా ఫంక్షన్స్లో కానీ ఈవెంట్స్లో చూడలేదు. మీరు ఎప్పుడు వచ్చేవారు కదా? తీసుకొచ్చేవారు. రైట్. అఫ్కోర్స్ మీకు సంవత్సరం అంతా తలుచుకుంటారు వేణుమాధవ్ గారిని. ఎలా ఉన్నారమ్మా మీరు? పర్లేదండి, పిల్లలు ఉన్నారు కదా, ఇంకా చూసుకోవడం, పిల్లలతో అది ధైర్యంగా ఉండాలి ఇలాంటివి జరిగినప్పుడు. కానీ మా అందరికీ ఇప్పటికీ ఆ షాకేనండి. అది అంట I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play. కొడుకులు ఇక్కడ పక్కన చూసారా ఏమంటున్నారు? ఆఫ్ కోర్స్ మీ బాధని ఎవ్వరూ తీలేరండి అది. కానీ మీకు ఒక మాట చెప్పాలి, మా అందరికి కూడా యాజ్ ఫ్యాన్స్ అదే విధమైన బాధ మీ అందరం ఫీల్ అవుతామండి. అసలు మదర్ అంటారు, ఏడిస్తే ఏదో కోల్పోయి ఏడవని, అసలు మామూలుగా అయితే ఏడిస్తే అది మందకే లేనట్టు అని మదర్ అంటారు. కానీ ఏడవను అసలు అయితే ఏడవను మోస్ట్లీ. కానీ మగపిల్లలు కాబట్టి చెప్తున్నాను ప్రభాకర్, మామూలుగా అప్పుడప్పుడు ఏడుపు వచ్చినప్పుడు మన బాధ చెప్పేస్తేనే బెటర్. బికాజ్ అబ్బాయిలకు ఎలా ఉంటుందంటే వెంటనే ఇమీడియట్గా ఓదార్చాలనిపిస్తుంది. కానీ అమ్మాయిలకు ఎలా ఉంటుంది, లేడీస్కి మామూలుగా లోపల ఉన్న గుండె బాధ బయటకు వచ్చేయాలి. యా, మీ మీద కూడా మీరు చిన్నపిల్లలు, చాలా కష్టమైన ఒక పరిణామం ఇది.
సో ఎలా ఉన్నారు ప్రభాకర్, మీరు ఎలా కోప్ అయ్యారు? అంటే మాకు ఇది చాలా కామన్ అండి. ఎందుకు కామన్ అంటే, డాడీ ఒక 1 వీక్ 2 వీక్స్ లేదా 1 మంత్ కొన్ని కొన్నిసార్లు షూటింగ్స్కి వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు కదా, అప్పుడు వీస్తూ బి అంటే మాకు అలవాటు అయిపోయింది. నాన్న లేకుండా, నాన్న ఓకే ఒక 1 2 వీక్స్ షూటింగ్లో ఉన్నారు, నాన్న లేకుండా మేము మంచిగా ఉన్నామని అనట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నాన్న మాకు ఇక్కడ లేరు కదా, మాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే షూటింగ్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు, సండే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. అవును, అనే ఫీలింగ్ లో ఉన్నా. అదే దానిలో ఉన్నాం, వి డోంట్ మోస్ట్లీ క్రై. మదర్కి ఏంటంటే నాచురల్ కదా నాన్న, అమ్మకి ఉండే అనుబంధం వేరు. అమ్మ కదా, అమ్మ భార్యగా ఆయనతో ఎంత ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అయింది. హౌ ఆర్ యూ సావికర్? ఇప్పుడు ఆల్ ఓకే. వి హ్యాడ్ టు గెట్ ఇన్ లాట్ ఫర్ స్టార్టింగ్ లో, కొంచెం చాలా డౌన్ ఉండే కానీ ఇప్పుడు ఓకే, బెటర్. నాన్నగారు సినిమాలు మోస్ట్ సెలబ్రేటెడ్ క్యారెక్టర్స్ అయినవి, చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా ఒక్కసారి స్క్రీన్ మీదకి వస్తే అందరూ పడి నవ్వేవారు. అన్ని సినిమాలు చూసారా డాడ్వి? అన్ని. ఇప్పుడు చెప్పండి శ్రీమణ్ గారు, అయితే ఇప్పుడు మీరు మీ పెళ్ళయ్యే టైంకే వేణుమాధవ్ గారు బిజీగా ఉన్నారా యాక్టర్గా? స్టార్టింగ్ అప్పుడప్పుడు స్టార్టింగ్ అప్పుడప్పుడే స్టార్టింగ్ ప్రియమైన నీకు ఇంకా దిల్నా మ్యారేజ్ తర్వాత అండి. మ్యారేజ్ తర్వాత ఎక్కువ బాగా పెరిగాయి రోల్స్. ఏమనిపించింది అప్పుడు మీరు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ని చేసుకుంటున్నారు, ఒక పాపులర్ పర్సన్? అసలు నేను అనుకోలేదండి ఇంత లైఫ్ ఉంటుంది నాకు అనేసి. చాలా అసలు ఎంత బాగా చూసుకునేవారంటే, అసలు ఎవరినైనా చూస్తారో లేదో అలాంటి హస్బెండ్ నా హస్బెండ్ చాలా అసలు బాగా చూసుకోవడం అంటే అప్రిషియేట్ చేయడమా మిమ్మల్ని బాగా? అన్నీ అసలు అప్రిషియేట్ కాకుండా అసలు అన్నీ అనేవి కావాల్సినవన్నీ కావాల్సిన సమకూర్చడం. మీరు కూడా చక్కని తల్లిలా చూసుకుని ఉంటారా అండి? అందుకనే అంటే యాక్చువల్లీ డాడీకి ఆడపిల్ల కావాల్సిండే. అందరూ మా ఫ్యామిలీ, మా పెద్దనాన్న వాళ్ళు, మా అత్త వాళ్ళ సైడ్ మెజారిటీ గర్ల్సే ఉన్నారు. డాడీకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఆడ కూతురు కావాలి అని ఉండే. మేమిద్దరం బాయ్స్ పుట్టేసరికి ఇంకా మమ్మీనే కూతురులా తీసుకో, అన్ని షేడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఫ్రెండ్, ఒక కూతురు, ఒక వైఫ్, అట్లా అన్ని షేడ్స్ ఉంటాయి. కానీ మమ్మీని చూస్తే మీకు పెద్దక్కలాగే కనిపిస్తుంది, మమ్మీలాగా అనిపించట్లే. డాడీని చూస్తే అదే అంటారు. డాడీ కూడా పెద్ద నెల ఉండేవారు అనమాట, ఒక అన్నలాగా. తమ్ముడు అంటారు, తమ్ముడు అది చాలా. ఎలా ఉండేవారు డాడీ ప్రభాకర్? అదే ఇప్పుడు చెప్తాను కదా. నేను మీతోటి అబ్బా కొడుకులతోటి ఎలా ఉండేవారు, ఎలా ఉండేవారు? ఒక తమ్ముడు మాకు, మా తమ్ముడే ఇప్పుడు డాడీ. తమ్ముడికి వెళ్ళి డాడీ ఇట్లా నాకు నేను బయటకు వెళ్ళాలి, డ్రైవర్ మాట్లాడేసి అది ఇది ఉండదు మాకు. నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడేసుకుని వెళ్ళిపో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఒక లిమిట్, ఒక లిమిట్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లో, ఆ లిమిట్ ఉంటుంది. మాకు ఆ ఫ్రీడమ్ మేము ఎంత ఓకే. ఇప్పుడు నాకు 10th లో సి వచ్చిందా, 70% వచ్చిందా, 60 వచ్చిందా, ఇవేమి అడగరు. పాస్ అయినావా? ఓకే డన్, అంతే చాలు. నీతో ఎంత అవుతుంది, నీతో అంత చేసుకో, చాలు డన్. చాలా ప్రేమతత్వం అయితే. ప్రేమతత్వం లేకపోతే ఎప్పుడైనా ఫిల్మ్ యాక్టర్ కొడుకు మీరు అని చెప్పి స్కూల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేదా బాగా? మేము అసలు ఎప్పుడు చెప్పుకోలేదు. నాన్నే మా 10th క్లాస్లో వచ్చింది, నా 10th క్లాస్కి వచ్చింది ఒకసారి, ఒకటే ఒకసారి వచ్చింది డాడీ. అంతేనా? అంతే. అన్నిసార్లు మమ్మీ వస్తుండే, కింద డాడీ ఎప్పుడు రానియాలి కూడా, రావద్దు డాడీ, మీరు రావద్దు డాడీ అని వస్తే అంటే కూడా రానివ్వరు. స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, సో అండ్ సో అని చెప్పి అది కొంచెం ఇట్లా అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రీట్ చేసే ఆ ట్రీట్మెంట్ కొంచెం చాలా. కానీ అందరం షాక్ అయ్యాం సావికర్, ఫ్రాంక్లీ. హాస్పిటలైజ్ అయిన తర్వాత కొంత టైంకి ఎంత ఎన్రోల్ ఉన్నారండి హాస్పిటల్లో యశోదాలో? 20 డేస్ అండి. 20 డేస్ ఉన్నారు. అసలు ఏంటంటే జాండీస్ వచ్చింది, దాని తర్వాత వెంటనే డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఆ టైంలో డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ తనకే వచ్చింది డెంగ్యూ ఫీవర్, తర్వాత వీళ్ళిద్దరికి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను రమ్మంటే మీడియా అది ఇది అని చెప్తారు, రాలేదు రాలేదు, కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం అసలే డెంగ్యూ ఫీవర్ ఎట్లుంటుంది, వెంటనే ప్లేట్లెట్స్ వెంటనే పడతాయి, పడిపోతుంది. పోయినప్పటికీ ఇంక అప్పటికే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్. చాలా తొందరగా ఎఫెక్ట్ పడిందండి డెంగ్యూ ఫీవర్ ఒకటి. ఎవరండి మీ అత్తగారింటి వాళ్ళ వైపు
వాళ్ళు టచ్ లో ఉంటారా సార్? వాళ్ళ అందరం ఇక్కడే పక్కపక్కనే పక్కపక్కనే ఉంటారు. ఆడపడుచులు ఇక్కడే ఉంటారా? మా బావగారు బావగారు. సో మరి అందరితో అయితే మేనత్తలతో అందరితో క్లోజ్ గా ఉంటారా? ఇంకా మీ గ్రోయింగ్ అప్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి నాన్నగారితోటి. వేణుమాధవ్ గారు ఆయన తెర మీద చూసి అలాగే పరిమితం అయిపోయారు, కానీ ఆయన బాధ్యతగా ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి అంటే చిన్నపిల్లలా కనిపిస్తారు కాబట్టి. అది ఏదో ఈవెంట్కి వెళ్తుండే నాన్నతో, బై రోడ్ వెళ్తున్నాం హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ దగ్గర ఒక స్టాప్, మళ్ళీ కోదాడ మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఒక స్టాప్, మళ్ళీ అక్కడ నుంచి సూరత్, అట్లా ఒక దగ్గర దగ్గర ఒక 12 states తిరిగినాం. ఆ 12 states లో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కేక్ కట్ చేసిన నేను. వన్ ఆఫ్ మై 17th or 18th బర్త్డే. హీ ట్రీట్స్ మమ్మల్ని అట్లా ట్రీట్ చేస్తారు, అసలు అంత స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. అమ్మ బర్త్డే ఎలా చేసేవారు? నా బర్త్డే కూడా ప్రతి బర్త్డే నాకు అసలు స్పెషల్ అండి, చాలా స్పెషల్ తన. అసలు ఏ దాంట్లో మ్యారేజ్ డే అయితే బర్త్డే అయితే కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడము, తప్పకుండా ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండరు తను. కానీ అందుకే ముందు ఇచ్చారేమో ఇవన్నీ నాకు, అందుకే నాకు ఇవన్నీ ముందు ఇచ్చారేమో అనిపిస్తుంది, నా మెమరీస్ నీ దగ్గర ఉండాలి అనేసి. ఎంత కష్టం తల్లి మీకు, మీ అంటే మీ దాంపత్యానికి, రెండోది మీరు ఇద్దరు పిల్లలు, ఒక్కసారిగా మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వదిలి ఇదిగో మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు దూరంగా. ఆయన అనుకుంటానండి ఎక్కడో షూటింగ్కి వెళ్ళి ఉండొచ్చు, మా వారు వస్తారేమో ఏదో ఒక రోజు అనిపిస్తుంటది. కానీ ఎక్కువ లాంగ్ బయట అవుట్డోర్ వెళ్ళేవారు కదా బాగా, చాలా ఆ టైంలో మరి ఎలా మీరు ఫోన్ చేస్తూ ఉండేవారా రెగ్యులర్ గా? అసలు క్షణక్షణం అండి ఫోన్లు అంటే, ఎవరైనా చూసిన చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు, వాణి అనే వర్డ్ కింద అసలు దిగరు, బంగారం కన్నమ్మా ఎక్కడా ఏంటి, కంటిన్యూగా ఫోన్స్ అండి, దిగగానే ఫోను. అసలు ఎన్నిసార్లు చేసేవారు డేలో, షార్ట్ మధ్యలో కాల్ కంపల్సరీ చేస్తారు. ఇంటి నుంచి ఫోన్ అక్కడ నుండే వస్తుంటాయి, మేము డిస్టర్బ్ చేయొద్దు కదా, అంతా ఎక్కడ ఉన్నారో బిజీగా ఉన్నారో ఏంటో తెలియదు అని మేము అనుకుంటాం. ఎంత అసలు అఫెక్షనేట్, అసలు ఎంత హార్ట్ ఉండే దానికి. ఇంకేంటి సావికర్ మీకేం చెప్పేవారు డాడ్? రెస్పెక్ట్ నేర్పించింది డాడీ, ఎవ్వరు ఏంటని చూడలే, వాళ్ళు ఎంతైనా రిచ్ కానీ ఎంతైనా పూర్ కానీ ఎంత ఏమైనా కానీ వారికి ఏం చేసిండ్రు వాళ్ళకి అట్లా ఉండాలి, రెస్పెక్ట్ నేర్పించారు ఫస్ట్. ఎప్పుడైనా మరి యూ డూయింగ్ ఫ్యాషన్ డిజైనింగా కాదు ఇంటీరియర్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కదా, మరి ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటారని తెలుసా? అంటే మీరు డాడీతో చెప్పారా? రీసెంట్ గా, బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అడిగేవారా ఏమవుతాను పెద్ద? ఒకసారి లైఫ్ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ వెరీ హార్డ్ కదా ప్రభాకర్, యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ట్రావెల్, లైట్స్, కంటిన్యూస్గా వర్క్ ఉండాలి, వర్క్ లేకపోతే స్ట్రెస్, ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కదా, రూమర్స్ ఇవన్నీ. మరి డిడ్ యూ ఫేస్ ఎనీ ఆఫ్ దట్ అంటే యాజ్ ఫ్యామిలీ? అంటే మాకేముంటుంది అంటే సో అండ్ సో ఈ వేణుమాధవ్ వాళ్ళ కొడుకులు వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం ఆడ్గా ట్రీట్ చేయడం అంటే సో వాట్ అని అట్లాంటివి కొంతమంది, అందరు కాదు కొంతమంది. వేణుమాధవ్ గారి తర్వాత మీ ఫ్యామిలీ మరి ఆర్థికంగా అన్ని విధాల పర్లేదు, బాగానే ఉన్నారా? బాగానే ఉన్నా, బాగానే ఉన్నా. అంటే చాలా కష్టం కదండి ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్ బోన్ అయినా, కానీ ఇంకా తను మాకు కొన్ని హౌసెస్ ఉన్నాయి చేసి పెట్టి సమకూర్చి, అంటే ప్లానింగ్ ఉన్న మనిషి చాలా, మాకు అర్థం అర్థమవుతుంది. లేకపోతే కొడుకులు, కొడుకుల్ని చదివించడం, ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో అంత సేవింగ్స్ కూడా ఉన్నాయి. అవును ఆ మాట చెప్తారు, హీ వాజ్ చాలా హెల్పింగ్ నేచర్, ఆయనకి అందరికి హెల్ప్ చేసే, అందరితో కలిసిపోయేవారు, సో ఫ్యామిలీ మొత్తం చూసుకున్నారు. కాకపోతే మాకు కూడా కొంచెం ఆలోచించి చేసి పెట్టారు. వాట్ ఇస్ మీకు బాగా ఇష్టమైన మెమరీ ఆయన గురించి? ఉన్నాయండి చాలానే ఉన్నాయి. ఏముండి పెట్టేవారు ఎక్కువ? ఒకటేనే ఏంటండి చాలా ఉన్నాయి మెమరీస్, ఎక్కువ పప్పుచారు, ఆలు ఫ్రై, నాన్ వెజ్ కూడా ఇష్టపడతారు. కాకపోతే ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్ళేసి వస్తే కాల్ చేసి చాలా ఇంట్లో ఉంటే ఇంకా మాకు ప్రాన్స్ బిర్యానీ చేసేవారు. పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారంటే హడా వేడి అయిపోతారు, స్నాక్స్ ఏం పెట్టాలి, వాళ్ళకి ఏం చేసి పెట్టాలి,
చేసి పెడతారు ఈవినింగ్ వచ్చేవరకు. ఇంట్లో ఉంటే కంపల్సరీ చేసిస్తారు. లాంగెస్ట్ షూటింగ్ షెడ్యూల్ సావికర్, వాట్ యూ రిమెంబర్? ఏం గుర్తుంది? 1-2 వీక్స్ వెళ్ళిపోయేవారు చాలా. అంటే మేము చిన్నగుండే కదా, మాకు ఏమంత ఐడియా లేకుండా, మమ్మీకి ఎక్కువ తెలుసుండే, కానీ డాడీని చాలా తక్కువ చూసేది. వచ్చేటప్పుడు అని పట్టుకొస్తారు అక్కడ లోకల్లో గిఫ్ట్లు, గిఫ్ట్లు లోకల్ కదా, చాక్లెట్లు అవి ఇవి, చాక్లెట్స్ టాయ్స్ ఎవ్రీథింగ్ అన్ని తెచ్చారు. కాస్ట్లీ కాస్ట్లీ బొమ్మలు వీళ్ళకి అది ఎన్ని టాయ్స్ ఉండేవో, వీళ్ళు తెస్తే బ్రేక్ చేస్తే ఎందుకండి అంత కాస్ట్లీ తెస్తారంటే, పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా నేను చేస్తా అంతే కదా. చాలా ఎన్ని బొమ్మ వీళ్ళకైతే ఎన్ని టాయ్స్ తెచ్చారో చాలా, ఇంకా ఇప్పటికి ఉన్నాయి ఆ బొమ్మలన్నీ అయితే. జ్ఞాపకాలు మీకు డాడీ ఇచ్చిన జ్ఞాపకాలు? అందుకే కొన్ని అసలు బ్రేక్ అయిపోయినా అసలు ఇక్కడే ఉంచేస్తాను, పడేను. చాలా సర్ప్రైజింగ్ అండి, అంటే అందరూ వరల్డ్ని ఎంత నవ్వించారు యాక్టర్స్, దే లెఫ్ట్ ద వరల్డ్ ఎర్లీ, తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు. మనకి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఏవిఎస్ గారు కావచ్చు, అందరూ. మరి కొలీగ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు సార్ వేణుమాధవ్ గారికి? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. ఎవరున్నారు సావికర్? యూ షుడ్ నో కదా, మీకు తెలిసి ఉంటుంది. నారాయణ గారు కూడా చాలా అన్యాయం కదండి ఆయన వెళ్ళిపోవడం, చాలా క్లోజ్. అలాగే బ్రహ్మానందం గారు ఆఫ్ కోర్స్ ఆయన పెద్ద పెద్ద దిక్కుగా ఆయన అందరికీ ఉన్నారు ఎప్పుడు, బట్ ఇప్పుడు కూడా కాల్ చేశారు, చేసి ఒకసారి రండ మా పిల్లల్ని తీసుకొని అని చెప్పారు బ్రహ్మానందం గారు. మీరిద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలని ఎప్పుడు కోరుకోలేదా ప్రభాకర్ అండ్ సావికర్? ఓహో, ఏం డైరెక్షన్? అంటే అదే ఫిల్మ్ డైరెక్షనే, బట్ ఐఎమ్ సేయింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫీచర్ ఫిల్మ్సా లేక యాడ్సా ఇంకా మూవీసే? ఐ రైట్ వెరీ గుడ్ స్టోరీస్, అంటే ఐ డోంట్ రైట్, నాకు బద్ధకం రాయాలంటే అదొక్కటే డిసడ్వాంటేజ్ నాకు. ఐ డోంట్ రైట్, ఐ మీన్ వాయిస్ రికార్డింగ్స్, వాయిస్ మెమోస్ పెట్టుకుంటాను, దేర్ ప్లెంటీ ఆఫ్ దెమ్, బట్ సి వాటిని అన్నిటిని డెవలప్ చేసుకుని రిటర్న్ ఫార్మాట్లో వస్తే విల్ వర్క్. సో అయితే మరి అంబిషన్ అదేనా ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలంటే? అదే త్రివిక్రమ్ గారి కింద వర్క్ చేయాలని ఒక చిన్న కోరిక. మీకు కోరిక తప్పకుండా, ఐ థింక్ టాలెంట్కి అవకాశాలు ఇస్తారు త్రివిక్రమ్ గారు, మంచి టాలెంట్కి. అందులో ఆయన కూడా రచయితగా వచ్చారు కాబట్టి హీ విల్ డెఫినెట్లీ రికగ్నైజ్ యువర్ వర్త్ అండ్ టాలెంట్. కలిసారా ఎవరినైనా ప్రభాకర్? లేదు లేదు, ఇప్పుడే నా దగ్గర ఏం లేదండి, ఇప్పుడు రిటర్న్ ఫార్మాట్లో ఏం లేదు, నేను వెళ్ళి చూపించుకోవడానికి నా దగ్గర ప్రాపర్ రిటర్న్ ఫార్మాట్లో ఏదైనా స్క్రిప్ట్ కానీ ఏదైనా స్టోరీ కానీ ఉంటే చూడండి, వాళ్ళకి నచ్చితే తీసుకుంటాను. అమ్మకి ఇద్దరు ఎలా ఓదార్పు ధైర్యాన్ని ఇస్తారు ప్రభాకర్ సావికర్? చెట్టంత కొడుకులు అంటారు అలా అయితే ఉన్నారు ఇద్దరు, కనిపిస్తోంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లోనే మిమ్మల్ని ఇలా గాజు పదులుగా చూసుకుంటారని తెలిసిపోతుంది. చూస్తున్నారండి, చూస్తారు, చాలా కేర్ఫుల్ కేర్ చేస్తారు నన్ను, ఎక్కడికన్నా వెళ్తే ఇంతే రామలక్ష్మణ్ లాగా నన్ను బాగా సేవ్ చేస్తారు బాడీ గార్డ్స్ వీళ్ళు నాకు. అదే అంతే కదా, అసలు ఎక్కడికైనా వెళ్తే ఫంక్షన్కి ఒకరు ప్లేట్ ఇవ్వడం, ఒకరు గ్లాస్ ఇవ్వడం, మమ్మీ నా కూర్చోని పక్కనే కూర్చోబెట్టుకోవడం, అసలు నేను ద మోస్ట్. మీ ఫేవరెట్ రోల్ డాడీది ఏ సినిమాది? ఫస్ట్ మమ్మీ చెప్పాలి, ఫస్ట్ మమ్మీ చెప్పాలి. బెస్ట్ రోల్ మీకు ఫేవరెట్ రోల్ ఏది డాడీది? మారే చిన్న కొత్తలో ప్రియమైన నీకు రిలీజ్ అయిందండి, ఆ మూవీకి వెళ్ళాం ఫస్ట్ మూవీ మాది. వెళ్ళి తరమే చూసారు మీ వారిని, అప్పుడు ఏమనిపించింది? గ్రేట్ కదండి, చాలా అసలు గ్రేట్, ఎంత బాగుంటుంది అసలు నిదాన ఫ్యూచర్ అడుగుతుండేవారు అసలు ఏంటి నీ స్క్రీన్ మీద చూస్తే. మనసున ఉన్నది ఆ సినిమాలో కదండి? ఆ సాంగ్ మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా అది. అప్పుడు స్నేహ గారు చాలా క్లోజ్గా ఉండేది, చాలా అన్నీ అసలు షూటింగ్లో ఏం జరిగిందో మొత్తం ఇంటికి వచ్చి మళ్ళీ మొత్తం అంత టైర్డ్ అయిపోయినా మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, ఇది ఇది జరిగింది ఇలా అయింది. స్నేహ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అలా మొత్తం అన్నీ ఎప్పటికప్పుడు చెప్తుండేవారు, చాలా బాగా చెప్ అసలు ఎన్ని ఇంత టైర్డ్ అయిపోయి వచ్చి అంత చేసేసి ఆ లైట్స్ కింద అలా చేసేసి మీరు ఎంత టైర్డ్ అవ్వరండి, ఎక్కడిది మీకు అసలు అనిపించేది మాకు అసలు. మేము అసలు షాక్, అతను అట్లా యాక్టివ్గా వస్తారు, ఎప్పుడు అలసిపోయినట్టు టైర్డ్ అయినట్టు అసలు ఏమి ఉండదండి, అస్సలు ఉండదు. ఎనర్జీ కనిపిస్తుంది ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు, యాక్టివ్నెస్ ఉంటుంది, చాలా యాక్టివ్ ఉంటారండి. అదే అన్యాయం, మరి ఇంత చిన్న వయసులో భగవంతుడికి ఎందుకంత నచ్చేసి తీసుకెళ్ళిపోయారు అని.
మంచి వాళ్ళకి తక్కువ లైఫ్ ఉంటుందా? అది చాలా కామన్గా చూసామండి. మంచి వాళ్ళకి చాలా మందికి ఇలాగ తొందరగా వచ్చి వాళ్ళు తొందరగా వాళ్ళ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు అన్నట్టు అనిపిస్తుంది. అదే అన్నారు ఎవరు, మీ తనకెళ్ళభరణ్ గారు, కారణ జన్ముడమ్మ తను అని చెప్తుంటాడు. అందరు పలకరిస్తారండి, అప్పుడప్పుడు ఓదారుస్తుంటారా? ఫోన్ చేస్తుంటారు ఇండస్ట్రీలో ఇతర నటులు కానీ వాళ్ళు కన్నేసి, ఎందుకంటే ఇండస్ట్రీ ఒక్కటే మనకి, అంటే మన ప్రపంచమే అది కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఫిల్మ్ యాక్టర్స్గా ఉన్న వాళ్ళకి, రైట్? ఇప్పుడు ప్రభాకర్ మీరు చెప్పాలి. సై మూవీలో డాడీ స్లాంగ్ ఉంటుంది, తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది తెలుగులో, అది ద మోస్ట్ ఫేవరెట్. ఆ స్లాంగ్ ఆ క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టం. అంటే దానిలో డాడీ చెప్పేవారు, డాడీ కొంచెం షార్ట్ ఉంటారు కదా, ఆపోజిట్ విలన్ వాళ్ళు చాలా హైట్ ఉంటారు, ఫుల్ టైట్ బాడీ ఉండి హైట్ ఉంటారు. రాజమౌళి గారి మూవీ కదా, అది ఫస్ట్ టైం రాజమౌళి గారు నా వల్ల ఒక కొత్త కెమెరా స్కిల్ నేర్చుకున్నారు. ఇట్లా పెట్ట అదే పోర్ట్రేట్లో ఉన్న కెమెరాని, ల్యాండ్స్కేప్లో ఉన్న కెమెరాని పోర్ట్రేట్లో ఇట్లా ఇట్లా స్లాండింగ్లో పెట్టినారు నా హైట్ కోసం అని చెప్పి. అది చాలా, అంటే డాడీ గారు చాలా ఇష్టం అది, నా వల్ల రాజమౌళి ఒక కొత్త అది అదేంటి ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాడు అని. అండ్ తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది డాడీ దాంట్లో, ద మోస్ట్ ఫేవరెట్ అన్న. నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఎవరికైతే నేను ఇట్లా వేణుమాధవ్ వాళ్ళ అబ్బాయి అని తెలియదో వాళ్ళ దగ్గర వాడతా, అరే ఏం చేస్తున్నారు అబ్బాయి, ఏం నాకు రాజేస్తున్నావు, అది ఆ టైప్ స్లాంగ్ ఉంటుంది డాడీ దాంట్లో. అది చాలా ఇష్టం నాకు, నేను అది చాలాసార్లు ట్రై చేస్తా కానీ ఎగ్జాక్ట్ డాడీ స్టైల్ రావట్లేదు నాకు. ఆది మూవీ అనుకుంటా, సనత్నగర్ సత్య అనుకోండి ఉంటుంది. సనత్నగర్ సత్య కాలర్ 3 టైప్స్ ఉంటుంది, కలిసి 3 కాలర్స్ ఉంటాయి ఒకదానికి, అది మంచి ఉంటుంది. ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చక్కగా ఉండేది కుటుంబం మీది. వేణుమాధవ్ గారు మంచిగా చూసి తృప్తిగా నవ్వుకుంటున్నారు అనిపిస్తుంది పైనుంచి. మేము పైనుంచి కొత్తగా మాకి పదాలని కొత్త ఎక్కడో షూటింగ్ వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది అండి. అంతకు మించి నేను ఎప్పుడు బాధపడేది లేదు, అసలు బాధపడను, ఎందుకంటే ఇది మ్యాటర్. అసలు ఏం చేస్తాను చెప్పండి, మన కర్మకి మనం అనుభవించాలి. ఇంకా ఆయన మెమొరీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా ఐ థింక్ మీ ధైర్యం, అది కాకుండా నిజంగా మీ అబ్బాయిలు ఇద్దరూ కవచంలాగా ఉన్నారు పక్కన ఉంటారండి. అలా అని ఆయన కూడా పై నుంచి ఆశీస్సులు ఎక్కడో ఇస్తున్నారు కాబట్టి. అసలు మేము అది మా మైండ్స్ లో అది లేదు, ఆ స్పేస్ లేరు, లేకపోతే చనిపోయినారు అది పెట్టాం మేము డాడీ పక్కన, డాడీ అనే పదం పక్కన మేము అది పెట్టాం, నాన్న అనే పదం పక్కన. చనిపోయినారు, లేరు, ఇక లేరు, ఇక రారు, ఇవి అని పెట్టాం మేము. ఇంతకీ డాడీ బండి ఎలా చేస్తారు చెప్పండి? మేము చేసేది అది ఒకటే, మమ్మీ హెరవ్ చేస్తారేమో కానీ మేము చేసేది అది ఒకటే, డాడీ బర్త్డేనే గ్రాండ్ గా చేయాలి అనుకుంటామండి. చేసాము, అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళ పిల్లలకి భోజనాలు పెట్టిస్తాము ఎవ్రీ ఇయర్. మనం ఇంట్లో చేసుకుంటే ఏముంటది, అక్కడికి వెళ్తే వాళ్ళు పిల్లలు హ్యాపీగా కొంచెం ఆ రోజంతా ఐస్ క్రీమ్లు ఇవ్వడం. డాడీ కూడా అదే చేసేవారు, డాడీ కూడా అదే చేసేవారు మా బర్త్డేలకి వాటికి. ఆయన బర్త్డే అంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇంకా అది వేరే అండి. 35-40 మెంబర్స్ మేము బస్ తీసుకొని వెళ్ళేవాళ్ళం, ఫ్యామిలీ మొత్తం, మా బావగారు ఫ్యామిలీ అందరు, ఇంకా మా ఫ్యామిలీ, మా వారి ఫ్యామిలీ మొత్తం తీసుకొని హెల్ప్ అయ్యేవాళ్ళం. ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా వచ్చేవాళ్ళం. చక్కగా ఎప్పటికీ ఆయన విడిచి వెళ్ళిన మంచి మంచి ఎవ్రీ ఇయర్ మంచి మంచి సంప్రదాయాలు మీరు కొనసాగిస్తున్నారు. అండ్ ఎక్కడే ఉన్నారు వేణుమాధవ్ గారు అనిపిస్తోందండి, మీ ఇంట్లో కూడా సజీవంగా ఉంది ఆయన ప్రెజెన్స్ కనిపిస్తోంది. కంపల్సరీ ఉంటారు, ఉండాలి కూడా. ఏ దేవుడు ముఖ్యవారు ఎక్కువ? వెంకటేశ్వర స్వామి. అక్కడ పైన గోపురం చూసి అడుగుతున్నా, అది మోహన్ బాబు గారు ఇచ్చారు అది గోపురం. అది ఏదో సినిమా అప్పుడు అడిగారంట, ఏం కావాలి వేణుమాధవ్ కోరుకో అన్నారంట. అంటే నాకు ఆ గోపురం కావాలి గురువుగారు అంటే అప్పటికప్పుడు తెప్పించి ఇచ్చేసారంట. పక్కన బుద్ధుడు కూడా ఉన్నాడు, అది కర్నూలులో ఏదో ఒడిశాకి వెళ్ళారండి ఏదో ప్రోగ్రామ్కి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు ఆ టైంలో ఒకటి విన్నాం ఏంటంటే దట్ కోదాడకి ఎమ్మెల్యే అవ్వాలని ఆయన చాలా బలంగా పొలిటికల్గా ఎట్లా ఉండేది ఆయనకి? చాలా ఉందండి, అందరు సపోర్ట్ చేశారు, వెళ్ళి చేశారు. ఎందుకు లాస్ట్ మినిట్లో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఇంకా రావాల్సి వచ్చేసింది. అంతేనా, డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు? ఏం లేదు,
డిసప్పాయింట్ ఏం లేదండి. అంటే చాలా యాక్టివ్గా పొలిటికల్లీ వీటిల్లో, తర్వాత ఈ సినిమా అసోసియేషన్స్లో కూడా పాల్గొనేవారు కదా. ఎందుకు టీడీపీలో చంద్రబాబు గారు పక్కన చాలా అవి చేశారు కదా ప్రోగ్రామ్స్, ప్రచారం ప్రచారం చాలా, అక్కడ వాళ్ళంతా చాలా క్లోజ్ అండి. మొన్న లేరని చాలా బాధపడ్డాను. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చంద్రబాబు గారు విన్ అయినప్పుడు చాలా చేసేవారు. ఉంటే హడావిడి చాలా హడావిడి చాలా ఉండేదండి. ఇంకా నాదే చాలా బాధ, మొన్న చాలా బాధ అయింది మాకు. ఎందుకంటే ఉండుంటే చాలా వెళ్ళి ఇంకా చేసేవారు. మధ్యలో ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఐ థింక్ చాలా పుకార్లు వచ్చాయి మధ్యలో. బాగలేదు అనేది ఏం లేదు, డైటింగ్ లో ఉన్నారు అంతే. బాగలేంది ఏం లేదండి, ఒక 20 డేస్ లో అది జాండీస్ మీద డెంగ్యూ ఫీవర్ పడింది అంతే, దానికి మించి ఏం లేదు అతనికి. ఫస్టే చాలా మంది షాక్ కి గురయ్యారు దట్ ఆయన వెళ్ళిపోయారు, ఆయన లేరు, ఇలా రకరకాల వచ్చాయండి, చాలా వచ్చాయి. మీరు చాలా కష్టపడి బాధపడి ఉంటారు ఆ టైంలో కదా. కానీ బాధపడ్డాను, కానీ పక్కన మా వారు ఉన్నారు కదా, ఉన్నారు. కానీ పప్పుకారులు వచ్చినప్పుడు మనకి ఎందుకు ఇలా రాస్తున్నారు ఉంటుంది కదా. మొన్న కూడా ఎవరో కోట శ్రీనివాసరావు గారు చెప్పారు. ఉంటారండి గిట్టని అందరు మన వాళ్ళే అనుకుంటే ఇలాగా ఒకరో ఇద్దరు ఉంటారు మా బాబు అన్నట్టుగా, ఒకరో ఇద్దరు ఉంటారు. డాడీ అనే వాళ్ళు ఒక టన్ను బియ్యంలో ఒక పురుగు ఉండదా. సో మరి ఓవరాల్ ఆయన అంబిషన్ ఏంటని చెప్పేవారు ఎప్పుడు, మంచి నటుడుగా ఎలాగో పేరు తెచ్చుకున్నారు కాకుండా తర్వాత ప్రజాసేవ చేయాలనేది అసలే చేస్తున్నారు ఆల్రెడీ. కాకపోతే ఇంకా దీంట్లోకి వెళ్తే ఇంకా చాలా చేయొచ్చు కదా, తిరగడం అవన్నీ చేయడం చేయొచ్చు అనుకున్నారు. దాని తర్వాత నన్ను కూడా చేయాలని ఒక ఆలోచన ఉండేది తనకి. నేను కూడా చేద్దామని అనుకున్నా లాస్ట్ టైం, కానీ కాకపోతే పిల్లలు చిన్న పిల్లలు, వీళ్ళని వదిలేసి నేను వెళ్తే బాగోదు. అవును, వీళ్ళకి ఒక కొంచెం వీళ్ళు అంటే వీళ్ళ స్టడీస్ అన్ని అయిపోయే వరకు నేను కూడా కొంచెం ఓపికతో ఉన్నానండి. పిల్లల్ని ఎప్పుడైనా షూటింగ్స్కి తీసుకెళ్ళారా? అక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు మాకు, అంటే నాన్న అక్కడ చూస్తుంటే. ఎందుకంటే ఆ కెమెరా ముందు ఏదైతే చేస్తున్నారో అది ఆల్రెడీ మేము ఇంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అక్కడ యాక్టింగ్ ఉండదు. అంటే డిఫరెన్స్ మాకు కనిపించకపోతుంది. ఎప్పుడు ఇంట్లో ఎంతైతే ఫన్నీగా ఎంతైతే ఎంటర్టైనింగ్ ఉంటారో, ఎంతైతే ఎనర్జెటిక్ ఉంటారో, ఆ కెమెరాస్ ముందు కూడా అంతే ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ అంతే ఫనీ, అదే ఎగ్జాక్ట్ వే, అదే సింబాలిక్ గా మాకు అక్కడ కనిపిస్తుండే. మాకేం డిఫరెన్స్ కనిపించకపోతుంది. అందుకే మళ్ళీ ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి కూర్చొని చూసి అది కొత్త మాకేమనిపి అనిపించదు, కొత్తది అనిపించదు, అంత మోజు కూడా లేదు మీకు. మగపిల్లలకి అయితే మామూలుగా చెప్తారు బేట ఇట్లా చేయొద్దు, ఇట్లా ఉండాలి, సిగరెట్ అలవాటు చేసుకోవద్దు, ఇదేది అని అట్లా ఏమైనా కంగారు పడేవారా ప్రభాకర్? మీరైతే పెద్ద అబ్బాయి కదా. లేదు, మాకైతే ఏం జాగ్రత్తలు చెప్పలేదు. మేబీ మాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెప్పేవారేమో, ఇప్పుడు చెప్పేవారేమో. ఆ టైం చెప్పే టైం కాదు అప్పుడు, ఇంకా 9th క్లాస్ లో 10th క్లాస్ లో ఉన్నారు అప్పుడు. సార్ ఎట్లాంటి డిసిప్లిన్ గా ఉండేవారు వేణుమాధవ్ గారు? ఎట్లా ఆయన ఫుడ్ విషయంలో డైటింగ్ అది చేసేవారా? బాగా డైటింగ్ చేశారండి. డైటింగ్ చేసే అది ఇంత దూరం వచ్చేసింది, తొందరగా ఎఫెక్ట్ పడింది కదా. అవునవును, చాలా తొందరగా పడుతుంది డైటింగ్ అని. ఇప్పుడు ఫ్యాట్ డైట్స్ వచ్చాయి. సో ప్రభాకర్ ఏమైనా డైట్ చేస్తారా మీరు? లేదు అసలు. ఫుల్ ఫుడ్డియా అంటే తింటా బట్ కొంచెం లిమిటెడ్ కదండి. తింటారు. ఇన్ని సంవత్సరాల ఆయన యాక్టింగ్ కెరియర్లో కష్టపడి పైకొచ్చారు, అందరినీ అలరించారు, మెప్పించారు, చక్కటి కుటుంబం, చక్కటి కొడుకులు, చక్కటి తల్లి భార్య. సో మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాం శ్రీవాణి గారు. అంతే అండి. సో మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం ప్రభాకర్. అండ్ సావికర్, మా ఇంట్లో ఇంటీరియర్స్ ఎప్పుడైనా నాకు డౌట్స్ వస్తే నేను ఫోన్ చేస్తాను. ఏ కలర్తో ఏ కలర్ మ్యాచింగ్ అని నాకు చెప్పాలి. చెప్పచ్చు కదా? అలాగా చెప్పచ్చు, చెప్పాలి. స్మాల్ స్పేసెస్ లో ఎలాగ మంచిగా ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. మరి ఇంట్లో డిడ్ యు ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద ప్లానింగ్? సెకండ్ ఇయర్ ఇప్పుడు తెలుస్తుంది ఏంటి స్పేస్ ప్లానింగ్ అది అది చేసి కొన్ని మిస్టేక్స్ అవుతాయి. మిస్టేక్స్ అవుతాయా? ఓకే. ఇది ఎప్పుడండి వేణుమాధవ్ గారు ఇప్పుడు ఏ ఇయర్ నుంచి ఎక్కడ ఉన్నారు మీరు? 2008 అండి. 2008 అంతకు ముందు ఎక్కడ ఉండేవారు? ఈ ఏరియా కొంచెం దూరమే సిటీకి. దూరమే కానీ హాయిగా ఉంది. ఒకలా అంత ఫ్యామిలీ, మా వారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడే అండి. ఎఫెక్షన్ ఎక్కువ తనకి. మా అక్కగారి నుండి కర్రీ రావాలి, మా చెల్లి దగ్గర నుంచి ఇంకొక కర్రీ రావాలి. మేము ఇంట్లో చేసినా దానికి తృప్తి ఉండదు. చెల్లి రావాలి, అక్క రావాలి, ఇద్దరు అన్నయ్యలు రావాలి,
మా అత్తయ్య గారు మాతో ఉండేవారు, మా అత్తయ్య వాళ్ళ చెల్లి కూడా వచ్చేవారు. అంత ఫ్యామిలీ ఒక 30-35 మెంబర్స్ అండి మొత్తం ఫ్యామిలీ. సో అందరూ ఉండడానికి ఇక్కడ అయితే కన్వీనియంట్, అందరూ పక్క పక్క పక్కన ఉంటారు. ఏ ఫంక్షన్స్ చేసినా గ్రాండ్ గా చేసేవారు, బర్త్డే అయినా మ్యారేజ్ డే ఏది ఏది చేసినా అసలు తగ్గేవాళ్ళు కాదు. అస్సలు ఇంట్లో చేసేవారు, లేదంటే ఇంట్లో అదనుకుంటే ఇంకా అన్నదాశ్రమంకి వృద్ధాశ్రమంకి వెళ్ళేసి ఇంకా చేయడమే. దగ్గరుండి భోజనాలు పెట్టించి తినిపించి వచ్చేవారు, వచ్చేవాళ్ళం. సో డాడీకి హ్యాపీ బర్త్డే చెప్దామా? హ్యాపీ బర్త్డే, సెప్టెంబర్ 28 డాడీ బర్త్డే. అలాగే తలుచుకుందాం, అలాగే గుర్తుండిపోతారు ఎప్పుడు వేణుమాధవ్ గారు. ఆయన సినిమాలు కూడా ఆయన ఎంతోమంది హాస్యనటులు వచ్చారు, కానీ హీ హ్యాడ్ అ వెరీ స్పెషల్ ప్రెసెన్స్ ఆ వచ్చిన కొంచెంసేపు తెర మీద. చూడగానే నవ్వేస్తారు అందరూ. చాలా తొందరగా ఎదిగారు కదా, చాలా తొందరగా ఎదిగారు, మంచి స్నేహితుల్ని సంపాదించారు. అండ్ అలా లెట్స్ రిమెంబర్ హిమ్ లైక్ దాట్. ప్రభాకర్, సావికర్, శ్రీవాణి గారు, మీ ఇంట్లోకి మమ్మల్ని ఆహ్వానించి మీ బ్యూటిఫుల్ మెమరీస్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్ యూ సావికర్, నమస్తే అండి.